పార్టీ సింబల్ మీద ప్రజలు ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కేసీఆర్ కొనుక్కోవడం చాలా సిగ్గుచేటు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంట్రాక్టర్ నుంచి తీసిన సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కొనుక్కొని ఆయన ఇంట్లో భోజనాలు పెట్టి మళ్లీ వాళ్లతోని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మర్జేయమని పిటిషన్ పెట్టిండు. చరిత్రలో కేసీఆర్ ఇటువంటి నిస్సిగ్గు చర్యకి యావత్ తెలంగాణ ప్రజలు ఎందరూ క్షమించని చెప్పాలని చూస్తున్నా. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఉండడం చేయడానికి మరి ఏమి దాచిపెట్టుకోవడానికి చెప్పి మీరు ఈ విధంగా చేస్తారు. అసెంబ్లీని మీ ఫామ్ హౌస్ లో షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక అసెంబ్లీ బిల్డింగ్ ఎందుకు, స్పీకర్ ఎందుకు, ఫామ్ హౌస్ లో పెట్టుకుని మరి అందరూ ఆడే కూర్చుంటే అయిపోతుంది. శాసనసభ ఎందుకు, ఈ శాసనం ముఖ్యంగా సార్థకత ఏముంటుంది. స్పీకర్ కోసం మేము పొద్దుటి నుంచి దోలాడుతున్నాం. మరి ఆయన ఫోన్ ఎత్తడం లేదు, ఆయన ఇంట్లో వాచ్మెన్ ఎత్తి స్పీకర్ పొద్దుటి నుంచి అందుబాటులో లేడు, ఎటువంటి లేదు అంటున్నారు. మరి స్పీకర్ కూడా మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఎక్కడున్నా మాకు చెప్పాడు పోతున్నాడు. కాంగ్రెస్ ఇస్ ఫర్ జరూర్ డెమోక్రటిక్ మెథడ్ పే ఫైట్ కరేగి. అబ స్పీకర్ కో హమ్ ఢూంఢ రహే సాహబ్ సుబహ సే, అబ మదద్ కరో, అబ లిఖో టీవీ మే స్పీకర్ స్పీకర్ పతా హే, స్పీకర్ లాపతా హే, హమే పతా హే కహాన్ వో జాకే మిలేంగే ఉన్సే. పార్టీ సింబల్ మీద ప్రజలు ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కేసీఆర్ కొనుక్కోవడం చాలా సిగ్గుచేటు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంట్రాక్టర్ నుంచి తీసుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కొనుక్కొని ఆయన ఇంట్లో భోజనాలు పెట్టి మళ్లీ వాళ్లతోని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మర్జేయమని పిటిషన్ పెట్టిండు. చరిత్రలో కేసీఆర్ ఇటువంటి నిస్సిగ్గు చర్యకి యావత్ తెలంగాణ ప్రజలు ఎందరూ క్షమించని చెప్పాలని చూస్తున్నా. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఉండడం చేయడానికి మరి ఏమి దాచిపెట్టుకోవడానికి చెప్పి మీరు ఈ విధంగా చేస్తారు. అసెంబ్లీని మీ ఫామ్ హౌస్ లో షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక అసెంబ్లీ బిల్డింగ్ ఎందుకు, స్పీకర్ ఎందుకు, ఫామ్ హౌస్ లో పెట్టుకుని మరి అందరూ ఆడే కూర్చుంటే అయిపోతుంది. శాసనసభ ఎందుకు, ఈ శాసనం ముఖ్యంగా సార్థకత ఏముంటుంది. స్పీకర్ కోసం మేము పొద్దుటి నుంచి దోలాడుతున్నాం. మరి ఆయన ఫోన్ ఎత్తడం లేదు, ఆయన ఇంట్లో వాచ్మెన్ ఎత్తి స్పీకర్ పొద్దుటి నుంచి అందుబాటులో లేడు, ఎటువంటిది లేదు అంటున్నారు. మరి స్పీకర్ కూడా మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఎక్కడున్నా మాకు చెప్పాడు పోతున్నాడు.